Hi, hello, welcome back to my channel. This is me, Harika. First, andar ko oka vishayam cheppalandi, adentante mana channel name vachesi tomatoes potatoes undedi kada, danni mem ippudu Harika Varaprasad ani change chesamu. Asalu channel name enduku change chesam ante andarki tomatoes potatoes ani telusu kada, tomatoes potatoes ani type chestunte అన్ని రెసిపీస్ వస్తున్నాయి కానీ ఎవరికి ఛానల్ నేమ్ రావట్లేదు అని చాలా మంది నాకు కంప్లైంట్ చేశారు. అందుకనేసి నేను ఛానల్ నేమ్ చేంజ్ చేద్దాం అనుకున్నా. అందుకనేసి నేను హారిక వరప్రసాద్ అని ఛానల్ నేమ్ చేంజ్ చేశాము. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇప్పటి నుండి హారిక వరప్రసాద్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో నేను బ్లాగ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఏంటంటే మా చెల్లి వాళ్ళ అబ్బాయి బర్త్డే అనమాట. బర్త్డే బ్లాగ్ షూట్ చేస్తున్నాము. సో ఇప్పుడు బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది. పదండి చూద్దాం. ఇక్కడైతే బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కేక్, కప్ కేక్స్, ఇంకా చాక్లెట్స్ అన్నీ పెట్టేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి అన్నీ ఒకసారి సెట్ చేస్తున్నాము. ఫస్ట్ కొన్ని పిక్స్ తీసుకుందామనేసి సెట్ చేశారు. డెకరేషన్ కూడా చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఇదంతా కూడా దిశ వాళ్ళ ఇంట్లో చేశారు. ఎందుకంటే దిశ వాళ్ళ ఇంట్లోనే చేశారు మొత్తం. ఇక్కడ ఈ కేక్, కప్ కేక్స్, ఇంకా బ్రౌనీ అన్నీ మొత్తం ముందు రోజే తేజ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసింది. తనే చేసింది అన్నీ. ఇక్కడ జోషికి హాయ్ చెప్తున్నాడు అందరికీ. ఆ తర్వాత ఒక్కొక్కరు హాయ్ చెప్పేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ బేబీ అండ్ రాము ఇద్దరు కలిసి వాడికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. కానీ వాడికి ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత వాడికి ఆ గిఫ్ట్ నచ్చలేదు. పాపం సాటిస్ఫై అవ్వలేదు వాడు. ఏదో అనుకున్నాడు, ఇక్కడ గిఫ్ట్ ఇంత పెద్దగా ఉంది, ఏదన్నా టాయ్ ఉంటుందేమో, లేకపోతే ఏదన్నా కార్ ఏమో అనుకున్నాడు వాడు. కానీ ఓపెన్ చేసిన తర్వాత సాటిస్ఫై అవ్వలేదు, పాపం డిసప్పాయింట్ అయ్యాడు. చూసారా, ఇక్కడ డెకరేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆ గిఫ్ట్ ఏంటంటే, వాడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని పిక్స్, మెమొరబుల్ పిక్స్ తీసుకొని ఒక ఫ్రేమ్లో పెద్ద ఫ్రేమ్గా చేయించారు. అదే ఆ గిఫ్ట్ అన్నమాట. ఫైనల్లీ వాడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేశాక వాడి రియాక్షన్ చూడాలి పాపం. చూసారుగా వాడి రియాక్షన్. అసలు వాడు ఏదైనా టాయ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు పాపం. చాలా ఫీల్ అయ్యాడు. నాకొద్దు ఇద్దా ఆ గిఫ్ట్ అని ఏడుస్తూనే ఉన్నాడు. మొత్తాన్ని గిఫ్ట్ ఓపెన్ చేశారు, వాడు ఏడుస్తున్నాడు ఏంటి గిఫ్ట్ ఇదా అనేది. అదే గిఫ్ట్ అనమాట. ఇప్పుడు క్యాండిల్ వెలిగించడానికి చేయ క్యాండిల్ పెట్టేసింది. కానీ ఈ క్యాండిల్ ఏంటో చాలా ఏమంటారు, క్రాకర్స్ ఉంటాయి కదా అలా వెలిగింది. ఆ క్రాకర్స్ వెలగడం లాగా ఉంది ఆ క్యాండిల్. దాన్ని చూసి వీళ్ళు భయపడ్డారు పాపం. జోషి కండుతో ఇద్దరు భయపడ్డారు. చూసారా, అది క్యాండిల్, ఆ క్యాండిల్ వెరైటీగా అంటే క్రాకర్స్ పేలుతుంది కదా అలా పేలింది. అది కొంచెం పొగ వచ్చేసి ఉత్తు కంట్లో పడింది, అందుకే వాడు అక్కడ ఏడుస్తున్నాడు సైడ్కి. బాగా కంట్లో బాగా ఎర్రగైపోయింది కన్ను. ఆ క్యాండిల్ పొగ కొంచెం దాని ఏమంటారు మెరుగు ఉంటుంది కదా, అది కంట్లో పడిందంట. ఫైనల్లీ కేక్ కటింగ్, కేక్ కట్ చేస్తున్నాడు వాడు ఒక్కడే కట్ చేయాలని ఏడుపు మొత్తానికి.
నేను కట్ చేయను, నేను ఒక్కనే కట్ చేస్తా, ఎవరు చేయి కూడా పట్టుకోకూడదు అని ఎడిసినే ఉన్నాడు. అతనే కట్ చేసుకొని వాడే కట్ చేసి వాడే తినాలంట మొత్తం. ఎవరు చేయి కూడా పెట్టకూడదు, నేనే కట్ చేస్తాను, నేనే తింటాను ఫస్ట్ అని ఒకటే ఏడుపు అన్నమాట. ఇక్కడ రేయపాప డ్రెస్సు చాలా బాగుంది. ఇది తేయా వైజాగ్లో ఉట్టించింది సపరేట్ క్లాత్ తీసుకొని, కానీ ఆమెకి ఇలాంటివన్నీ నచ్చవు, అంటే గుచ్చుకుంటుంది అని అడిసినే ఉంది. అలాంటి డ్రెస్సులు వేసినప్పుడు మాత్రం తను అసలు కిందికి కూడా దిగదు అనమాట, ఎవరో ఒకరు ఎత్తుకునే ఉండాలి. ఒక్క ఫోటో కూడా దిగలేదు, కనీసం ఒక పిక్ తీద్దాం డ్రెస్ బాగుంది అనుకున్నాం, కానీ తను కిందికి అస్సలు దిగలేదు, ఎవరో ఒకరి చేతిలో ఉండే ఉంది, అసలు కిందికి దిగలేదు. ఫైనల్లీ కేక్ తినేస్తున్నాను. వాడు ఎవరికి ఇవ్వట్లేదు, ఫస్ట్ వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం కేక్ మీదే ఉంది. ఆ కేక్ మొత్తం తిన్న తర్వాత అందరికీ పెట్టాడు, కానీ ఫస్ట్ మాత్రం వాడే తినేశాడు. వాడు ఆపట్లేదు, వాడే కట్ చేసుకొని వాడే మొత్తం కేక్ మొత్తం తింటూనే ఉన్నాడు. ఒక్క ఫోటోకి కూడా వాడు మంచిగా లేడు, నోరు ఆడుతూనే ఉంది, తింటూనే ఉన్నాడు, అంత ఇష్టం వాడు కేక్ అంటే. సో ఒక్కొక్కరిగా వస్తే ఇక్కడ కేక్ పెట్టేస్తున్నారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఉత్కర్ష్ అండ్ విశా ఇద్దరు వాడికి గిఫ్ట్ తీసుకున్నారు. ఈ గిఫ్ట్ ఓపెన్ చేసినప్పుడు వాడి ఎక్స్ప్రెషన్స్ చూడాలి, వాడి ఆనందం చూడాలి, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఏదో అనుకొని ఫీల్ అయ్యాడు, కానీ అది డిస్పాయింట్ అయ్యాడు. బట్ ఈ రెండు గిఫ్ట్ చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ అనమాట, ఎందుకంటే వాడికి నచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అప్పటి నుండి. ఈ అమ్మాయి వచ్చేసి మన తేయ వాళ్ళ మామయ్య కూతురు అనమాట. మొత్తానికి వాడు పెట్టకపోయినా మేమే తినేసాం కేకు, వాడు ఎవరు పెట్టలేదు, వాడు తింటూనే ఉన్నాడు. వీళ్ళ ముగ్గురికి ఒక పిక్ తీసుకుందాం అనుకున్నాం, కానీ రేయా పాప అస్సలు ఉండట్లేదు, తనకి ఆ ఫ్రాక్ చేంజ్ చేసే వరకు అలాగే ఉంటుందామా. ఇలాంటి ఏమంటారు
ఫ్రాక్స్ కానీ స్కర్ట్ కానీ ఆమెకు నచ్చాం అనమాట. ఇంకా అన్నదమ్ముళ్ళు ఇక్కడ ఒక పిక్ తీసుకుంటున్నారు, బట్ చూడ్డానికి ఇలా ఉన్నారు కానీ బాగా గొడవ పడతారు ఇద్దరు. ఇక్కడ డెకరేషన్ చేస్తారా ఎంత బాగా చేస్తారో. ఇది నిషా, తేజ అండ్ బేబీ రాము వీళ్ళే చేస్తారు. మేము వెళ్ళలేదు ఎందుకంటే జోషిక్ మా ఇంట్లోనే ఉన్నారు. వాడు వచ్చాడంటే ఆ డెకరేషన్ మొత్తం ఒక బెలూన్ కూడా ఉండదు అనమాట, ఎందుకంటే మొత్తం వాడు కింద తీసుకొని గుచ్చి గుచ్చి పగలగొట్టేస్తాడు. అందుకనేసి వాడిని ఇక్కడే వదిలేసి వాళ్ళిద్దరు వెళ్ళి మొత్తం అందరు కలిసి డెకరేషన్ చేస్తారు వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలని. సో టోటల్ ఫైనల్గా డెకరేషన్ అయితే ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాడికి ఫోటో షూట్ చేస్తున్నాడు దిశ. వాడు పిక్స్ చూస్తూ ఇలా చూస్తూ ఉంటారా నేను ఫోటో తీస్తా అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట. ఫైనల్గా సెల్ఫీ. బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసి వాడు గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు పాపం. ఒకసారి మీరే చూడండి కావాలండి. చూసారా వాడు ఫేస్లో ఆ హ్యాపీనెస్, అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆ రెండు గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత. అది వచ్చేసి టాయ్, అదే రిమోట్ కార్ అనమాట. వాడికి చాలా ఇష్టం రిమోట్ కార్స్, కార్లు అలాంటివన్నీ. ఇంకొకటి వచ్చేసి పియానో అనమాట. ఇది ఫైనల్గా వాడి గిఫ్ట్స్ ఏవి, దానికి ఆ పిక్ ఆ గిఫ్ట్కి సాటిస్ఫై అవ్వకపోయినా ఈ రెండు గిఫ్ట్ చూశాక వాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, ఫుల్ ఆడుకున్నాడు వాడితో ఆ రెండు గిఫ్ట్. ఆ పియానోని ఇద్దరు అన్నదమ్ములు కలిసి కొద్దిసేపు బాగా వాడుకున్నాడు దాన్ని. కొద్దిసేపు దాన్ని బాగా సతాయించారు పాప ఆ పియానో. దానికి ఒక మైక్ వచ్చింది, ఇంకా దాంతో ఇద్దరు ఫుల్ ఆడుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని మేము పిక్స్ తీసుకున్నాం ఫ్యామిలీ వైజ్గా అండ్ అందరం కలిపి. ఫైనల్గా ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాం. తేజ డిన్నర్ బాగా ప్రిపేర్ చేసింది. అండ్ డిన్నర్కి వచ్చేసి బిర్యానీ, చికెన్ ఫ్రై అండ్ లివర్ ఫ్రై అండ్ పన్నీర్ ఫ్రై, ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇవన్నీ ప్రిపేర్ చేసిన తను. పార్టీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాము. మొత్తానికి పార్టీ బాగా జరిగింది అండ్ ఫుడ్ కూడా బాగా తిన్నాము ఆ రోజు ఫుల్గా. ఫైనల్గా సెల్ఫీ తీసుకుంటున్నాం. వాడు మాత్రం ఫొటోస్కి అస్సలు రావట్లేదు వాడిని, ఎందుకంటే వాడు ఆ టాయ్స్తో ఆడుకోవాలి అనేసి అసలు రావట్లేదు. లాగి లాగి పెట్టినా కూడా అసలు రాలేదు. ఇక సరే అని వాడిని వదిలేసి మేము ఒకటే దిగేసాం. చూసారా అసలు ఆగట్లేదు, ఆయన ఆడుకోవడానికి వెళ్తూనే ఉన్నాడు. ఫైనల్గా సెల్ఫీ. చూసారుగా బర్త్డే పార్టీ ఎలా జరిగిందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ముందు ముందు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.